హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్ సో ఈ వీడియోలో మనం ఏపీ హిస్టరీ నుంచి ఒక టాపిక్ చూడడం జరుగుతుందండి మనకి జీజేపీ తెలుగు యాప్లోని అరిథ్మెటిక్ రీజనింగ్ మోడర్న్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ క్లాసెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి సో ఇందులో మనం ఏపీ హిస్టరీ పెయిడ్ క్లాస్ జాయిన్ అవ్వాలా వద్దా అని ఆలోచించే వాళ్ళ గురించి మనం ఈ డెమో అనేది స్పెసిఫిక్గా చేయడం జరుగుతుందనమాట సో మనం ఆల్రెడీ చెప్పిన క్లాసెస్ ఒక వీడియో తీసుకొని ఇక్కడ మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట ఓకే సో ఏపీ హిస్టరీ గురించి మనం ఒకసారి చూసుకుంటే ఫీ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది ఇక్కడ ఒక మెయిన్ థింగ్ ఏంటి అంటే టోటల్ క్లాసెస్ అన్ని కూడా మనకి హండ్రెడ్ టు వన్ ట్వంటీ అవర్స్ ఉంటాయి ఈ క్లాసెస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నుంచి మీ వ్యాలిడిటీ అనేది స్టార్ట్ అవుతుంది సో మీరు అసలు వరీ అవ్వాల్సిన అవసరం లేదనమాట ప్రెసెంట్ ఇప్పటికీ ఒక ట్వంటీ ఫోర్ వీడియోస్ అనేవి కంప్లీట్ అయ్యాయి అంటే ఒక్కొక్క వీడియో వన్ అవర్ ఉంటుందండి సో ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అనేవి ఆల్రెడీ కంప్లీట్ అవ్వడం జరిగింది సో టోటల్ కోర్స్ ఏపీ హిస్ట్రీ కోర్స్ మొత్తం చూసుకుంటే హండ్రెడ్ టు వన్ ట్వంటీ అవర్స్ ఉండడం జరుగుతుంది అనమాట ఓకే సో తప్పకుండా ఈ వీడియో కంప్లీట్గా చూసి మీరు ఒకవేళ మీకు నచ్చితే గనక కంపల్సరిగా జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్లో మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు అందులోనే మీరు ఫీ పే చేసి అందులోనే మీరు క్లాసెస్ అనేవి చూడవచ్చు అనమాట ఓకే సో ఓకే ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోతాం మనం సాత్వానస్ కంప్లీట్ చేసామండి సో శాతవానర్స్ తర్వాత మనం ఇక్ష్వాకుస్ చూసుకోవాలి అయితే శాతవా ఇక్ష్వాకు స్టార్ట్ చేసే ముందు ఈ శాతవానర్స్ టు ఇక్ష్వాకు ఆ సాతవాహన శాతవాహన యుగం అనే ఒక చిన్న చాప్టర్ ఉంటుంది అనమాట అంటే ఇక్ష్వాకూస్కి ఒక బ్రీఫ్ ఇంట్రొడక్షన్ బ్యాక్గ్రౌండ్ లాంటిది చాప్టర్ మనము దీని గురించి ఫస్ట్ చూద్దాం అందులో భాగంగా వన్స్ అది మనకి కంటిన్యూషన్ వస్తే నెక్స్ట్ ఇక్ష్వాకుస్ అనేది మనం స్టార్ట్ చేద్దాం సో ఈరోజు మనం ఫస్ట్ చూడాల్సింది పోస్ట్ శాతవాహనాస్ అంటే శాతవాహనాస్ తర్వాత పోస్ట్ పోస్ట్ అంటే తర్వాత పోస్ట్ శాతవాహనాస్ దీన్నే మనము శాతవాహనాలు యొక్క శాతవాహన తదనంతర అంటే వాళ్ళ తర్వాతని తదనంతర యుగం ఏ విధంగా ఉంది పరిస్థితులు అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది ఓకే శాతవాహన తదనంతర యుగం అంటే శాతవాహనుల తర్వాత అసలు ఏమైంది పరిస్థితి అనమాట మనం ఆల్రెడీ చూసాం ఏంటి శాతవాహనులలో యజ్ఞశ్రీ ఆఖరి బలమైన రాజు అని చెప్పి సో యజ్ఞశ్రీ సాతకర్ణి యజ్ఞశ్రీ సాతకర్ణి తర్వాత శాతవాహన రాజ్యానికి వచ్చిన రాజు ఎవరు విజయశ్రీ అంత స్ట్రాంగ్ ఏం కాదు బట్ ఈయన రాజ్యానికి వచ్చాడు తర్వాత విజయశ్రీ తర్వాత చందశ్రీ చందశ్రీ రాజు అవ్వడం జరిగింది అయితే చాలామంది శాతవాహనుల చివరి రాజు చందశ్రీగానే భావిస్తారు ఎందుకు అలా అంటే తర్వాత చందశ్రీ తర్వాత రాజ్యానికి వచ్చిన పులమావి త్రీ లేదా ఫోర్ అన్యశేషుడు అనమాట అంటే లీగల్గా పుట్టినవాడు కాదు ఆల్రెడీ రాజులు అన్నాక చాలామంది తెలిసే ఉంటుంది కనెక్షన్ ఉంటుంది అట్లాగా ముఖ్యమైన రా ముఖ్యమైన రాణికి పుడితే లీగల్ హెయిర్గా మనం పరిగణిస్తాం కానీ అట్లా కాకుండా ఎవరికో పుడితే కేవలం రాజు ఒక్కడే సరిపోదు అనమాట అక్కడ లేడీ కూడా రాణి అయి ఉండాలి లేదా ముఖ్య రాణి అయి ఉండాలి ఈ పులమావిత్రి లేదా ఫోర్ అన్ని చేసేస్తాడు అనమాట అంటే లీగల్గా జన్మించలేదు అందుకనే పులమావిత్రి లేదా ఫోర్ని చివరి రాజుగా కూడా అసలు పరిగణించారు అనమాట చందశ్రీనే ఆఖర రాజుగా పరిగణిస్తారు బట్ ఏదైతేనేమి చందశ్రీ తర్వాత పులమావిత్రి ఆర్ ఫోర్ రాజ్యానికి రావడం జరిగింది పరిపాలన ప్రారంభించాడు కానీ ఈయన లీగల్గా కాదు కాబట్టి రాజవంశానికి చెందినవాడు కా కాదు కాబట్టి శాతవాహనుల కాలంలో ఉన్నటువంటి సామంతులు ఇతనిని రాజుగా అంగీకరించలేదు ఎందుకు ఈయన రాజవంశానికి చెందినవాడు కాదు కాబట్టి ఆల్రెడీ మనము ఏం చూసాము మొత్తం శాతవాహన రాజ్యం అంటే శాతవాహన రాజ్యం వికేంద్రీకరణ రాజ్యం డీసెంట్రలైజ్డ్ అనమాట శాతవాహన ఆస్తి డీసెంట్రలైజ్డ్ అంటే ఇక్కడ ఒక సామంతులు ఒక సామంతులు ఇట్లా సామంతులు ఉంటారు మిగతా ప్రాంతం అంతా సాతవానులు బాగా పరిపాలించుకుంటారు ఈ సామంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్వతంత్రత అంటే వాళ్ళకి ఫ్రీడమ్ అనమాట మనం ఆల్రెడీ చూసాం వీళ్ళు సొంత నాణాలని తయారు చేసుకోవచ్చు సొంత సైన్యాన్ని మెయింటైన్ చేసుకోవచ్చు అట్లాగా అంటే వీళ్ళకి చాలా అటానమస్ పవర్స్ ఇవ్వడం జరిగిందనమాట ఈ పరిస్థితుల్లో పులమావి త్రీ ఆర్ ఫోర్ని సామంతులు రాజుగా అంగీకరించలేదు ఎందుకంటే రాజవంశానికి చెందినవాడు కాదు కాబట్టి కాబట్టి సాతవాహనుల కాలంలో పులమావిత్రి లేదా ఫోర్ రాజ్యానికి వచ్చినప్పుడు అక్కడ అల్లర్లు జరిగాయి ఆ అల్లకల్లోలంని ఆసరాగా తీసుకొని సాతవాహనుల సామంతుల్లో ఒకలైనటువంటి ఇక్ష్వాకు వంశస్థులు ఉంటారనమాట ఈ ఇక్ష్వాకు వంశస్థులకు అప్పుడు పరిపాలిస్తున్న అతను ఎవరు అంటే చాంతమూలుడు ఇంపార్టెంట్ అంటే ఈ కనెక్షన్ మనకి ఇంపార్టెంట్ అనమాట శ్రీ శాంత మూలుడు కొన్ని బుక్స్లో మూలుడు అని కూడా ఇస్తారు సా లేదా చాన్ ఇస్తారు ఈ శ్రాంత్ ఈ మూలుడు ఏం చేస్తాడు ఈ త్రీ ఆర్ ఫోర్ని కొట్టి సాతవాన రాజ్యాన్ని ఆక్రమించి వారి స్థానంలో ఇక్ష్వాకు రాజవంశాన్ని ఏర్పాటు చేస్తాడు అది మనం ఆల్రెడీ శాతవానస్లో చూసాం అలాగా పారిపోయిన పులమావిత్రి లేదా ఫోర్ బల్లారికి వెళ్ళిపోతాడు అక్కడ కొన్నాళ్ళు ఉంటాడు అక్కడ మేకధోని శాస్త్రం ఇస్తాడు ఆ పాయింట్స్ అన్ని సో ఇక్కడ కనెక్షన్ ఏంటి మనకి శాతవాహనస్కి ఇక్ష్వాకు కంటే ఇదనమాట శ్రీశాంతమూలుడు అనే శాతవాహన సామంతుడు అల్లకల్లోలంని ఆసరాగా తీసుకొని రాజవంశం కాదు కాబట్టి పులమావిత్రి లేదా ఫోర్ అతనిని కొట్టి శాతవాహనుల స్థానంలో ఇక్ష్వాకు వంశస్థుని ఏర్పాటు చేశాడు సో ఈ పాయింట్ ఓకే కాండి అప్పుడు మనము యాక్చువల్లీ ఈ శాతవాహన్ల తదనంతర యుగం మనం ఒక్కొక్క ప్రాంతంలో హిస్టరీ జ్యోతి ఒక్కొక్కలా ఉంటుందండి కర్ణాటక వాళ్ళు ఇదే టైం పీరియడ్ని వాళ్ళ యొక్క వెర్షన్లో చెప్పుకుంటారు కేరళ వాళ్ళు మొత్తం చరిత్ర అంతా వాళ్ళ దగ్గర నుంచే ప్రారంభమైంది చెప్పుకుంటారు ఆ టైంలోనే తమిళనాడులో సంగం యుగం కంప్లీట్ అయ్యి పల్లవులు వస్తారనమాట అసలు పల్లవులతోనే చరిత్ర మొదలవుతుందని వీళ్ళు చెప్పుకుంటారు ఆంధ్ర చరిత్ర వచ్చేసరికి డిఫరెంట్గా ఉంటుంది ఎందుకంటే రీజనల్ హిస్టరీ నేను చెప్పాను ఆల్రెడీ ఎవరి చరిత్రను వాళ్ళు గొప్పగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి చూస్తుంటారనమాట రీజనల్ హిస్టరీ వచ్చేసరికి ఇన్ఫ్యాక్ట్ తెలంగాణలో మనం టీఎస్పిఎస్సి పరంగా హిస్టరీ చూసుకున్నప్పుడు కూడా తెలంగాణ హిస్టరీ కూడా కొంచెం వేరేలా ఉంటుంది ఈ చాప్టర్ ఎందుకంటే అక్కడ తెలంగాణని హైలైట్ చేస్తూ ఉంటాయి అన్నమాట పాయింట్స్ ఇప్పుడు మనం ప్యూర్లీ ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నాం ఏపీ హిస్టరీ చూస్తున్నాం కాబట్టి ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం కొన్ని అంశాలు కొంచెం మనకి అంటే డిఫరెంట్ ఏరియాస్తో పోలిస్తే డిఫరెంట్గా ఉండొచ్చు అంటే మీరు కే కేపిఎస్సి కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించిన బుక్స్లో మీకు ఈ యొక్క పర్టిక్యులర్ టాపిక్స్ లేదా ఇన్ఫర్మేషన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళకి సపోర్టివ్గా వాళ్ళు ఇచ్చుకుంటుంటారు మనం మనకు సపోర్టివ్గా ఇచ్చుకుంటుంటాం అందుకనే గుర్తుపెట్టుకోండి ఎప్పుడన్నా ఏపీ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు ఏపీ సబ్జెక్ట్స్ ఏపీ హిస్టరీ చదువుతున్నప్పుడు మనం అబ్సల్యూట్లీ ఏపీ హిస్టరీ ఓరియంటేషన్లోనే వెళ్ళాలి ఏపీ హిస్టరీ ఓరియంటేషన్లోనే ఎగ్జామ్లో అడుగుతాడు మనకి అందుకని దాని పరంగానే వెళ్ళాలి ఏపీ హిస్టరీలో శాతవానాస్ టాపిక్ ఉంది కదా అదేవిధంగా టీఎస్పిఎస్సిలో కూడా శాతవానాస్ ఉంది కదా అని చెప్పి టీఎస్పిఎస్సి బుక్ను మనం రిఫర్ చేయకూడదు సాతవానాస్ కోసం ఎందుకంటే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అక్కడ వెర్షన్స్ అది తప్పేం కాదు ఎందుకంటే ప్రాంతీయ చరిత్రలు అన్నప్పుడు ఎవరి చరిత్ర వాళ్ళు గొప్పగా వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకోవడానికి చూస్తారు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు రాస్తారు కాబట్టి చరిత్రని అది మిస్టేక్ ఏం కాదు తప్పేం కాదు బట్ మనము ఏ ఎగ్జామ్ ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కోసం రాస్తున్నామో వాటి పరంగానే మనము ముందుకు వెళ్ళాలన్నమాట ఓకే ఇప్పుడు మనకి శాతవాహనులు చాలా పెద్ద రాజ్యాన్ని అయితే పాలించారు అని తెలుసు శాతవాహనులు దాదాపుగా మనం ఆల్రెడీ చూసాం దక్షిణ పదేశ్వరాన్ని బిరుదు కూడా సా గౌతమిపుత్ర శాతకర్ణికి ఉండేది త్రిసముద్ర తోయపీతాన్ని అంటే మూడు సముద్రాల నీరుని ఆయన యొక్క గుర్రాలు త్రాగాయి అని అంటే దక్షిణ భారతదేశం మొత్తం ఆయన అధీనంలో ఉండింది అని సో మరి ఇంత పెద్ద సామ్రాజ్యం అంతమయ్యింది దాంతో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కరు పవర్ఫుల్గా అయ్యారండి కర్ణాటకలో ఒకరు అయ్యారు కేరళలో ఒకరు తమిళనాడులో పల్లవులు అయ్యారు ఆంధ్రాలో వచ్చేసరికి మనకి ఆంధ్రాలో కూడా ఒక్కొక్క ప్రాంతంలో ఇక్కడ ఒక రాజ్యం వాళ్ళు అంటే ఇక్కడ సామంతులుగా ఉన్న వాళ్ళు వీళ్ళు ఒక రాజ్యంగా ఏర్పాటు చేసుకున్నారు అట్లాగా చాలా రాజ్యాలుగా ఏర్పడ్డాయి అన్నమాట సో శాతవాహనులు తదితనంతర యుగంలో మనకి ఏర్పడినటువంటి ఆంధ్రాకి సంబంధించి ఏపీకి సంబంధించి ఆ ప్రాంతాల్లో ఏర్పడిన రాజ్యాలు ఏంటి లిస్ట్ చూసుకుందాం మనం ఎందుకంటే వీటి గురించి మనం డీల్ చేయాలన్నమాట నెక్స్ట్ ప్రస్తుతం రాబోయే క్లాసెస్లో వీటి గురించే మనం డీల్ చేయాలి సో పోస్ట్ శాతవాహనాసు శాతవాహనాసు తదితనంతర యుగంలో ఆంధ్ర ప్రాంతంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కరు పాలించడం జరిగింది ఎవరెవరు అసలు ఏ రాజవంశాలు పరిపాలన చేశాయి అంటే మొదటగా మనం చెప్పుకోవాలి ఇక్ష్వాకులు వంశస్థుడు ఇక్ష్వాకు పరిపాలించారు నెక్స్ట్ మనం చెప్పుకోవాలి బృహత్ పాలయనులు వీళ్ళందరి గురించి మనం చూస్తామండి బృహత్ పాలయనులు వీళ్ళు కొంత ప్రాంతాన్ని పరిపాలించారు ఆంధ్రలోనే నెక్స్ట్ సా సాలం కాయనులు అని ఉంటారు ఇది ఒక రాజవంశం వాళ్ళు సాలం కాయనులు నెక్స్ట్ విష్ణుకుండినులు వెరీ ఇంపార్టెంట్ సేమ్ విష్ణుకుండిన్స్ కూడా మనము టీఎస్పిఎస్సి తెలంగాణలో ఒక రకంగా కొంచెం చూస్తాం డిఫరెన్స్ ఉంటాయి వేరియేషన్స్ ఉంటాయి విష్ణుకుండిన్స్ నెక్స్ట్ మనము పృథ్వీ మూలరాజు నెక్స్ట్ రణదుర్జయలు ఆ తర్వాత సింహపురుషులు నెక్స్ట్ మనకి మఠారీలు మరాఠీలు కాదండి మఠారీలు మఠారీలు వేరు మరాఠీలు వేరు సో మఠారీలు ఆ తర్వాత మనకి వసిష్ఠులు ఆ తర్వాత రేనాటి చోలులు రేనాటి చోలాస్ ఆ తర్వాత సో శాతవాహనుల తదితనంతర యుగంలో ఆంధ్ర ప్రాంతంలో ఈ యొక్క రాజవంశాలు పరిపాలన చేశాయి మనకు దాదాపుగా ఈ క్షువాకుసు బృహత్పాలయనసు సాలంకేనసు విష్ణుకుండినసు పృథ్వీ మూలరాజు రణదుర్జయులు ఇక్కడ వరకు చూసుకున్నట్లయితే ఈ రాజవంశాలన్నీ మనకి కృష్ణ గుంటూరు గోదావరి ప్రకాశం నెల్లూరు ఈ ప్రాంతంలో పరిపాలించారండి ఈ రాజవంశాలంతా కృష్ణ గోదావరి జిల్లాలు తూగోపాగం ప్రకాశం గుంటూరు నెల్లూరు దాకా ఆ ప్రాంతాల్లో వీరు పరిపాలించారు మన ఉత్తరాంధ్ర శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ప్రాంతాలని ఈ రాజవంశాలు పరిపాలించారన్నమాట విజయనగరం విశాఖపట్నం ఈ ప్రాంతాలని సింహపురుషులు మఠారీలు వశిష్ఠులు విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం సో ఓకే కండి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్ది వీజేడ్ అంటే అని ఈ ప్రాంతాలని పరిపాలించిన వాళ్ళు ఎవరంటే సింహపురుషులు మఠారీలు వశిష్ఠులు మన రాయలసీమ చూసుకున్నట్లయితే ర రేనాటి చోళులు రాయలసీమ ప్రాంతాన్ని పరిపాలించారు తమిళనాడు ప్రాంతం ఇంకా బార్డర్లో పల్లవులు పరిపాలిస్తారన్నమాట పల్లవాస్ సో ఇది సిచ్యువేషన్ మనకి పోస్ట్ శాతవాన సిచ్యువేషన్ ఏంది అంటే ఇది ఈ విధంగా చిన్న చిన్న రాజ్యాలు పరిపాలించిన అయితే వీళ్ళన్నిటిలో కల్లా మన ఆంధ్ర ప్రాంతంలో వీళ్ళు పరిపాలించిన వాళ్ళందరిలో కన్నా ముఖ్యులు ఎవరు అంటే ఇక్షువాకు వీళ్ళందరిలో కల్లా ముఖ్యులు పరిపాలన చేసిన వారిలో ముఖ్యులు ఇక్షువాకు మనము వీళ్ళందరి గురించి చూస్తాము నెక్స్ట్ ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇక్షువాకుస్ గురించి చూస్తాం వీళ్ళందరి గురించి జనరల్ ఇన్ఫర్మేషన్ మనం చూడాలన్నమాట అంటే వీళ్ళ కాలంలో ఉన్నటువంటి అసలు మనం ఏమేమి చూడాలి పాయింట్స్ అంటే వీళ్ళ యొక్క కాలంలో ఉన్నటువంటి శాసనాలని చూడాలి వాళ్ళ యొక్క రాజులు వారి రాజుల కాలంలో జరిగిన ముఖ్య సంఘటనలు పొలిటికల్ హిస్టరీ అనుకోవచ్చు రాజకీయ చరిత్ర మనం చూడాల్సి ఉంటుంది పొలిటికల్ హిస్టరీ అదేవిధంగా వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ పరిపాలన చూడాలి వాళ్ళ యొక్క సొసైటీ సమాజంని చూడాలి వాళ్ళ యొక్క కల్చర్ సంస్కృతిని చూడాలి అందులో భాగంగా మనం మతం రిలీజియన్ చూస్తాము విద్యా సాహిత్యం చూస్తాం లిటరేచరు విద్యా భాష అవన్నీ పాయింట్స్ మనం చూస్తామన్నమాట వీళ్ళందరికీ సంబంధించి సో వీళ్ళందరిలో ముఖ్యులు ఇక్ష్వాకుస్ మన నెక్స్ట్ చాప్టర్ కూడా ఇక్ష్వాకుస్ అనమాట ఇప్పుడు మనం వెళ్ళబోయేది ఇక్ష్వాకుస్ చాప్టర్కి అయితే ఇది మధ్యలో ఒక చిన్న బఫర్ చాప్టర్ లాంటిది సాతవాన తదితర తిరుగు అంటే అసలు పరిస్థితి ఏంటి అనేది మనకు తెలియాలి ఎందుకంటే ఇక్ష్వాకుస్ మనం రిఫర్ చేస్తున్నప్పుడు కూడా మనం కనెక్షన్స్ అవుతు మనకి కనెక్షన్స్ వస్తుంటాయి వేరే ప్రాంతాల గురించి వేరే రాజ్యాల గురించి సో మనకు అక్కడ అసలు ఎట్లా అవి రాజ్యాలు ఎట్లా వచ్చినాయి అనే పాయింట్ తెలిస్తే బెటర్ ఉంటుంది అక్కడ డైరెక్ట్గా మనం డీల్ చేయొచ్చు సో ఇవన్నీ రాజ్యాలు ఎట్లా వచ్చినాయి శాతవాహనులది చాలా పెద్ద రాజ్యము ఎప్పుడైతే శాతవాహనులు బలపీన బలహీనపడ్డారో వాళ్ళ కింద ఉన్నటువంటి సామంతులు ఆ ప్రాంతాలకి వాళ్ళు స్వతంత్రత ప్రకటించుకొని రాజవంశాలను ఏర్పాటు చేసుకొని స్వతంత్రంగా పరిపాలించారు అట్లా పరిపాలించిన వారిలో ఇక్ష్వాకులు బృహత్పాలయన్లు సాలంకాయన్లు విష్ణుకుండిన్లు పృథ్వీమూలరాజు రణదుర్జయులు సింహపురుషులు మఠారీలు వశిష్ఠులు రేనాటి చోళులు పల్లవులు ఇందులో మనం ఇప్పుడు ప్రస్తుతం ఇక్ష్వాకుస్ గురించి చూద్దాం ఇక్ష్వాకుస్ సెకండ్ జాప్టర్ అండి ఇప్పుడు మనం సాతవానస్ చూసాము సాత్వాన తర్వాత సెకండ్ చాప్టర్ ఏంటంటే ఇక్ష్వాకూస్ ఇక్ష్వాకుస్ ఇక్ష్వాకులు మన చాప్టర్ అసలు ఎవరి ఇక్ష్వాకుస్ అంటే శాతవాహనుల తర్వాత ఆంధ్ర ప్రాంతంలో ముఖ్యంగా కృష్ణా గుంటూరు గోదావరి ప్రాంతాల్లో పరిపాలించిన ముఖ్యమైన రాజవంశం వాళ్ళు అయితే వీళ్ళు జన్మస్థలం ఏంటి ఎక్కడ వీళ్ళు ఎట్లా వీళ్ళు శాతవాహనులకి అసలు సామంతులుగా అయ్యారు వీళ్ళ యొక్క జన్మస్థలం ఎక్కడ వీళ్ళు ఎక్కడ వారు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు ఆంధ్రాకి చెందిన వాళ్ళైనా లేకపోతే బయట నుంచి వచ్చి ఆంధ్రలో సెటిల్ అయ్యారా వీళ్ళు ఏ విధంగా శాతవాహనులకి సామంతులుగా అయ్యారు అనే అంశాలను మనం ఫస్ట్ చూడాలి దాన్నే ఇక్ష్వాకుస్ యొక్క జన్మస్థలం ఏంటి అనే టాపిక్ని మనం ఫస్ట్ పరిశీలించాలి యాజ్ యూజువల్ సాతువాహనస్కి సంబంధించి కూడా వీళ్ళు జన్మస్థలం అంటే మహారాష్ట్ర అని విదర్భ అని మన కర్ణాటక అని ఏ విధంగా అయితే డిఫరెంట్ వెర్షన్స్ ఉన్నాయో అదేవిధంగా ఇక్ష్వాకుస్కి సంబంధించి కూడా డిఫరెంట్ వెర్షన్స్ ఉంటాయన్నమాట వీళ్ళు కన్నడాకు చెందిన వాళ్ళని నార్త్ ఇండియన్స్ అని తమిళనాడు వాళ్ళని వీళ్ళ జన్మస్థలం వీళ్ళు ఇక్కడ స్థానికంగా ఉన్న ఆంధ్ర వాళ్ళే అని చెప్పి అట్లా డిఫరెంట్ వెర్షన్స్ ఉంటాయి మనం అల్టిమేట్లీ వీళ్ళు ఎస్ ఆంధ్రాకి చెందిన వాళ్ళు అని చెప్పి లాస్ట్లో ప్రూవ్ చేస్తాం కాకపోతే ఆ వెర్షన్స్ కూడా మనం చూడాలి ఎందుకంటే ఆ వెర్షన్స్ పైన కూడా క్వశ్చన్ అడుగుతాడు ఏమని ఇక్ష్వాకులు కన్నడ ప్రాంతానికి చెందినవారని కింద వారిలో ఎవరు చెప్పడం జరిగింది కింద ఇచ్చిన వారిలో ఎవరు చెప్పడం జరిగింది ఏబీసీడీ అంటాడు అందుకనే అల్టిమేట్లీ మనం ఏమని ప్రూవ్ చేస్తాం ఏపీ ఈస్ట్ చదువుతున్నాం కాబట్టి క్షవాకుల ఆంధ్రలకు చెందినవారే వాళ్ళ జన్మస్థలం ఆంధ్రానే అని కాకపోతే అవి కూడా మనం తెలియాలి డిఫరెంట్ వ్యూ పాయింట్స్ కూడా సో ఫస్ట్ వీళ్ళ యొక్క జన్మస్థలం గురించి ఏమేమి ఉన్నాయి వెర్షన్స్ అనేది మనం చూద్దాం ఇవన్నీ ఇంపార్టెంట్ అండి ఈచ్ పాయింట్ ఇంపార్టెంట్ ఈ జన్మస్థలంలో వెర్షన్స్ సో వీళ్ళు ఉత్తర భారతదేశానికి చెందినవారు అని చెప్పి కొంతమంది భావిస్తారు ఎందుకంటే మనకు తెలుసు రామాయణంలో శ్రీరాముడు వాళ్ళది ఇక్ష్వాకు వంశస్థులు అని వాళ్ళది ఇక్ష్వాకు వంశం కాబట్టి కొంతమంది చరిత్రకారులు ఏమని భావిస్తారు అంటే ఆ రామాయణంలో శ్రీరాముడు ఇక్ష్వాకు వంశస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమంది ఆ వంశానికి చెందిన రాకుమారులు దక్షిణ భారతదేశానికి వచ్చి ఇక్కడ స్థానికంగా ఉంటున్న వాళ్ళని వివాహాలను చేసుకుని ఇక్కడే స్థిరపడ్డారు వాళ్ళే ఇక్ష్వాకులు వీళ్ళు యాక్చువల్గా నార్త్ ఇండియన్స్ ఆ ఇక్ష్వాకు అంటే శ్రీరాముడికి చెందిన ఇక్ష్వాకు వంశానికి చెందిన రాకుమారులు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇక్ష్వాకు రాజ్యాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి వీళ్ళ యొక్క జన్మస్థలం ఉత్తర భారతదేశం అని చెప్పి కొంతమంది చరిత్రకారులు భావిస్తారు సో ఆ వెర్షన్ మనం ఫస్ట్ మాట్లాడుకుందాం వీరి యొక్క జన్మస్థలంలో ఫస్ట్ది నార్త్ ఇండియా ఉత్తర భారతదేశం అయితే ఎవరు చెప్తారు ఉత్తర భారతదేశం అని ఎవరెవరు చెప్తున్నారు ఉత్తర భారతదేశం వీళ్ళ జన్మస్థలం అంటే రాప్సన్ రాప్సన్ అనే చరిత్రకారుడు ఈ పేర్లు ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ మనకి బూలర్ బూలర్ అని ఒక చరిత్రకారుడు వీళ్ళు ఏమని చెప్తారంటే అయోధ్యని పాలించిన ఇక్ష్వాకు వంశస్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆ వంశానికి చెందినవారే వీళ్ళు నార్త్ ఇండియన్స్ ఉత్తర భారతదేశం అని చెప్తున్న వాళ్ళు రాప్సన్ మరియు బూలర్ రెండో వెర్షన్ మనకు ఉన్నది ఏంటి అంటే వీళ్ళు కన్నడ ప్రాంతానికి చెందినవారు అని కన్నడ ప్రాంతానికి చెందిన వాళ్ళు అని సో ఇక్ష్వాకులు కన్నడ ప్రాంతానికి చెందిన వాళ్ళు అని ప్రతిపాదించిన చరిత్రకారుడు ఎవరు అంటే ఇద్దరు ఉన్నారు ఒకతను ఓగెల్ ఇంకొక అతను స్టెన్ కొనోవ్ ఇదొక వెర్షన్ అనమాట వీళ్ళు కర్ణాటకకు చెందిన వాళ్ళు అని సో మీరు కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ చదివితే ఇదే చాప్టర్ని వాళ్ళు ఈ పాయింట్ని హైలైట్ చేస్తారు ఇక్ష్వాకులు కర్ణాటకకు చెందిన వాళ్ళుగా వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంటారు అనమాట పాయింట్స్ అందుకనే మనం ఏపీ హిస్టరీ చదువుతున్నప్పుడు అందుకనే నేను మళ్ళీ మళ్ళీ స్ట్రెస్ చేస్తున్నా ఏపీ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చదవాలి అక్కడ మీరు మళ్ళీ రీసెర్చ్ చేయకూడదు అనమాట అరే అదేంటది వాళ్ళు ఏమో వీ కర్ణాటక అంటున్నారు వీళ్ళు మనమేమో ఏపీ అంటున్నాం తప్పు కదా అది అని అనడానికి లేదు ఎందుకంటే ప్రాంతీయ చరిత్ర అది కూడా ఏన్షియంట్ చదువుతున్నప్పుడు మనకు అట్లాగనే ఉంటాయండి ఎవరి యొక్క ప్రాంతం గొప్పదనం వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ అనమాట సో ఇక్ష్వాకూసు తమిళనాడుకు చెందిన వాళ్ళు అని చెప్పి చెప్పిన హిస్టోరియన్ కూడా ఉన్నారు తమిళనాడుకు చెందిన వాళ్ళు అని చెప్పిన చరిత్రకారుడు ఎవరంటే గోపాలాచారి గోపాలచారి నెక్స్ట్ అసలు వీళ్ళు స్థానికులు ఇక్కడ మన ఆంధ్రాలో ఉన్నటువంటి కృష్ణా తీరం వీళ్ళ యొక్క జన్మస్థలం అని తెలిపిన ఉన్నాడు స్థానికులు అని చెప్పి నండం జరిగింది అది కూడా ఎక్కడ స్థానికులు అంటే ఆంధ్రాకు చెందిన వాళ్ళు అని అది కూడా ఎక్కడ అంటే కృష్ణా తీరం కృష్ణా తీరం ఈలో ఒక జన్మస్థలం అని చెప్పడం జరిగింది కృష్ణాతీరం ఇక్ష్వాకులు యొక్క జన్మస్థలం అని ప్రతిపాదించిన చరిత్రకారుడు ఎవరంటే కాల్డ్వెల్ కాల్డ్వెల్ సో ఇవి డిఫరెంట్ వెర్షన్స్ అండి వీళ్ళ జన్మస్థలానికి సంబంధించి అయితే ఇప్పుడు అల్టిమేట్లీ మనం ఏమని ప్రూవ్ చేయాలి వీళ్ళ జన్మస్థలము ఆంధ్ర అని అని చెప్పి మనం ప్రూవ్ చేయాల్సి ఉంటుంది అది మనము దానికి సంబంధించిన పాయింట్స్ అల్టిమేట్లీ మనం ప్రూవ్ చేస్తాం ఏ విధంగా శాతవానస్ ప్రూవ్ చేసామో అదేవిధంగా ఇది కూడా మనం ప్రూవ్ చేస్తాం అన్నమాట ఈ కన్నడ ప్రాంతం అని చెప్తున్నారు కదండి ఓగెల్ స్టెన్ సో వీళ్ళు చెప్పడానికి ఆ బేసిస్ ఏంటి అంటే అంటే కన్నడ ప్రాంతం అని ఓగెల్ స్టెన్ వాళ్ళు చెప్తున్నారు ఎందుకు అంటే కన్నడ భాషలో మనకి ఇక్ష్వు అనే పదం ఉంటుంది ఇక్ష్వు కన్నడ భాషలో ఇక్షు అనే పదానికి అర్థము వ్యవసాయము అని సో వీళ్ళేమంటారంటే వీళ్ళ రాజవంశం ఇక్ష్వాకు కాబట్టి ఆ పదాన్ని మనం పరిశీలిస్తే అది ఇక్ష్వు పదం నుంచి వచ్చింది ఇక్ష్వు అనేది ఒక కన్నడ పదం కన్నడలో ఇక్షు అంటే వ్యవసాయం కాబట్టి వీళ్ళు కన్నడ ప్రాంతంలో అనగా కర్ణాటక ప్రాంతంలో వ్యవసాయం చేసుకునేవారు ఆ తర్వాత మెల్లగా కొంచెం ఆంధ్ర ప్రాంతానికి షిఫ్ట్ అయ్యి సాతవానల దగ్గర సామంతులుగా చేరి సాతవానల రాజ్యంలో అల్లకల్లోలం ఉన్న సందర్భంలో వీలు ఆ రాజ్యాన్ని ఆక్రమించుకొని ఇక్ష్వాకు రాజవంశం ఏర్పాటు చేయడం జరిగింది సో ఇక్ష్వాకు వాళ్ళు కర్ణాటక చెందినవారు కన్నడిగా వీళ్ళు ఆంధ్రాకి వెళ్ళి అక్కడ ఏలడం జరిగింది ఆంధ్రాని కర్ణాటక వాళ్ళు అని చెప్పి వీళ్ళ యొక్క వెర్షన్ అనమాట అయితే మనం దాన్ని తిప్పికొడతాం సో మనం చెప్పింది ఏంటి అంటే మనకి ఈ ఇక్షువు ఇక్షువాకు అనేది మనకి తెలుగులో కూడా పదం యొక్క ప్రస్తావన వస్తుంది సో తెలుగులో ఇక్షువాకు ఇక్షువు అనే అర్థము చెరుకు అని వస్తుంది అనమాట షుగర్ కేన్ సో తెలుగులో కూడా మనకి ఇక్ష్వాకుకు సంబంధించిన పదాలు లభిస్తున్నాయి ఏమని ఉంటుంది అక్కడ చెరుకు అని ఉంటుందన్నమాట ఇక్ష్వాకు అనే పదం యొక్క మీనింగ్ కాబట్టి మనం చెప్పిన పాయింట్ ఏంటంటే కృష్ణా డిస్ట్రిక్ట్లో కృష్ణా జిల్లాలో చెరుకు పండించే రైతులు వీళ్ళని ఇక్ష్వాకులు అని పిలిచేవారు అప్పుడు ఎందుకంటే చెరుకు అనే పదం వస్తుంది అర్థం ఇక్షవాకు అని అనడానికి సో అసలు ప్రధానంగా వీళ్ళు ఇక్ష్వాకు వంశస్థులు అంటే ఎవరు కృష్ణా జిల్లాలో చెరుకు పండించే రైతులు వాళ్ళని ఇక్ష్వాకులు అనేవారు సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి వీళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు స్టార్టింగ్లో అంటే దాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి వీలు వర్ణ వ్యవస్థలో శూద్రుల కింద వస్తారు సూద్రాస్ ఓకే అంటే ఇక్ష్వాకులు స్టార్టింగ్ ఏంటంటే శూద్రాస్ అనమాట అయితే అదే సమయంలో ఈ ఆంధ్ర ప్రాంతంలో బౌద్ధ మతం యొక్క ప్రభావం బాగా ఉంది బుద్ధిజం వేవ్ ఉంది అని మనం చూసాము ఆచార్య నాగార్జునుడు ఆ మహాయాన బుద్ధిజం ఆ చైత్యకులు ఆ పాయింట్స్ అన్నీ మనం చూసాం కదా బుద్ధిజం వేవ్ ఉందని చెప్పి వీలు సూద్రులు కనుక వాళ్ళకి బుద్ధిజం చాలా అట్రాక్టివ్గా కనిపించింది కనుక వీళ్ళు బౌద్ధమతాన్ని స్వీకరించారు ఎప్పుడైతే వీళ్ళు బుద్ధిజంని బౌద్ధమతాన్ని స్వీకరించారో మెల్లగా ఆ ప్రాంతంలో వాళ్ళ యొక్క స్థాయి కాస్త పెరుగుతూ పెరుగుతూ వచ్చింది అప్పుడు వీళ్ళు శాతవాహనుల కింద ఒక ఉద్యోగులుగా నియమి నియమించబడ్డారనమాట సో వీళ్ళొక లెవెల్ పెరిగింది సో శాతవాహనుల దగ్గర ఒక ముఖ్యమైన ఉద్యోగులుగా ఇక్ష్వాకు వంశానికి చెందిన వాళ్ళని నియమించడం జరిగింది ఆ ప్రాంతంలో దాని తర్వాత ఇంకా బలపడగా వీళ్ళని సామంతులుగా చేయడం జరిగింది శాతవాహనులు ఎప్పుడైతే శాతవాహనులు పతనం అవుతుందో ఈ సామంతులుగా ఉన్నటువంటి ఇక్ష్వాకు వంశస్థుడైనటువంటి శ్రీ శాంతమూలుడు మనం ఆల్రెడీ చూసాం ఆ లేదా ఫోర్ని తరిమి కొట్టి ఈయన ఇక్ష్వాకు రాజవంశాన్ని ఏర్పాటు చేశాడు అని సో మనం ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ బట్టి మనం ఏమన్ పాయింట్స్ కంక్లూడ్ చేస్తున్నాము వీళ్ళు కృష్ణా తీరం ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు అంటే వీళ్ళ ఆంధ్రులు నెంబర్ వన్ దానికి ప్రూవ్ ఏంటి అంటే ఇక్ష్వాకు అనే పదం అనేది మనకి చెరుకు డినోట్ చేస్తుంది వీళ్ళు యాక్చువల్గా అయితే చెరుకు పండించే రైతులు అంటే వీళ్ళు సూద్రులకి చెందినవారు అనేది థర్డ్ పాయింట్ అయితే వీళ్ళు బౌద్ధమతాన్ని స్వీకరించి సమాజంలో కొంచెం స్థాయిని బాగా పెంచుకున్నారు ఫోర్త్ పాయింట్ సమాజంలో వాళ్ళ స్థాయి కొంత పెరిగిన తర్వాత సాతవానుల కింద ఒక ముఖ్యమైన ఉద్యోగాల్లో వీళ్ళు చోటు దక్కించుకున్నారు ఫిఫ్త్ పాయింట్ అలాగే ఇంకా కొంత బలపడిన తర్వాత శాతవాహనుల కింద సామంతులుగా వీళ్ళు అయ్యారు సిక్స్త్ పాయింట్ ఎప్పుడైతే శాతవాహనుల కాలంలో అలకల్ల ముందు దాని ఆసరాగా తీసుకొని ఈ ఇక్ష్వాకు వంశస్థుడైనటువంటి అప్పట్లో శ్రీశాంతమూలుడు రాజ్యాన్ని ఆక్రమించి ఇక్ష్వాకు వంశాన్ని ఏర్పాటు చేస్తాడు సెవెంత్ పాయింట్ ఈ విధంగా సాతవానస్ ప్లేస్లో ఇక్ష్వాకు పరిపాలనకు వచ్చారు సో ఇక్ష్వాకు ఎవరు కృష్ణా ప్రాంతానికి చెందిన వాళ్ళు అంటే ఎవరు ఆంధ్రులు అని మనము ప్రూవ్ చేస్తున్నాం అనమాట సో లాస్ట్కి ఏమని ప్రూవ్ చేసాం మనము ఆంధ్రులు ఇక్ష్వాకు చెందిన వాళ్ళు అనే పాయింట్ని ప్రూవ్ చేసాం ఇప్పుడు మనం వీళ్ళు ఆంధ్రులేని ప్రూవ్ చేసాం కాబట్టి నెక్స్ట్ వీళ్ళ వంశము ఏంటి అనేది మనం ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట నెక్స్ట్ ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే ఇక్ష్వాకు ఏ వంశానికి చెందిన వాళ్ళు వీరు అనే పాయింట్ని చూద్దాం మనకి నాగార్జున కొండ శాసనం ఉంటుందండి ఇక్ష్వాకు సంబంధించి ఆ శాసనం వెరీ ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే వీళ్ళ చరిత్ర గురించి చాలా సమాచారం ఆ శాసనం ద్వారా లభిస్తుంది మనకి నాగార్జున కొండ శాసనం వెరీ ఇంపార్టెంట్ యాజ్ ఫార్ ఎస్ ఇక్ష్వాకు స్టాపిక్ ఇస్ కన్సర్డ్ అనమాట ఈ శాసనం ఈ నాగార్జున కొండ శాసనం ఏమని తెలుపుతుంది అంటే మనకి బుద్ధుడు ఉంటాడు కదా సాక్య వంశ క్లాన్కి చెందిన సో సాక్యమన బుద్ధుడు సాక్యమని బుద్ధుని వంశము ఇక్ష్వాకు వంశము అని తెలుపుతుంది అంటే బుద్ధుడి యొక్క వంశమే ఇక్ష్వాకు వంశం అంటే వీళ్ళు ఆ వంశస్థులు అన్నట్టు తెలుపుతుందనమాట ఈ పరిపాలించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ బుద్ధుడి యొక్క ఇక్ష్వాకు వంశస్థులు అని తెలపడం జరిగింది అంటే నాగార్జున కొండ శాస్త్రం ఇండైరెక్ట్ ఏం తెలుపుతుంది ఈ సాక్యమని బుద్ధుడి యొక్క వంశం ఏంటంటే ఆ ఇక్ష్వాకు వంశం అంట అంటే వీళ్ళు ఆ బుద్ధుడికి చెందిన వంశంకి డైరెక్ట్ డిసెండెంట్స్ అన్నట్టు చెప్పడం జరిగింది కానీ బుద్ధుడు ఎక్కడ పుట్టాడు మనకు ఎక్కడో నేపాల్లో పుట్టిన బుద్ధుడి యొక్క వంశంని ఈ ఇక్ష్వాకులది సేమ్ వంశం అని చెప్పడం ఎంతవరకు మీకు సమంజసం అనే ఒక థాట్ వస్తుంది అందుకు ఒకటేనండి ఏపీ హిస్టరీ మనకి చదువుతున్నప్పుడు అందుకనే మనము లాజిక్లు కొన్నిసార్లు మాట్లాడకూడదు అంతే ఫ్లో వెళ్ళాలన్నమాట ఎందుకంటే మనకి దీని మీద బిట్ అడుగుతాడు అంటే బిట్టు కూడా మనకి ఎట్లా అడుగుతాడంటే నిజంగానే బుద్ధుడిది ఇక్ష్వాకు వంశం మాట్లాడగడు ఎందుకంటే ఎగ్జామినర్కి కూడా తెలుసు ఇది కేవలం మన చరిత్రను మనం గొప్పగా ప్రదర్శించుకోవడం కోసం ఈ గౌతమ్ బుద్ధుడి యొక్క వంశం కూడా ఇక్ష్వాకు వంశస్థు ఇక్ష్వాకు వంశమే ఆ వంశస్థులే వీరు అని చెప్పుకోవడం జరిగింది బట్ ఎక్కడో నార్త్ ఇండియాలో ఉన్నటువంటి నేపాల్లో పుట్టినటువంటి బుద్ధుడు వంశము ఇది ఒకటే అని చెప్పడం పెద్ద కరెక్ట్ కాదు అని తెలిసి తెలుసు అందుకనే ఆ విధంగా అడగడు ఎగ్జామినర్ కూడా మరి ఎగ్జామినర్ ఏ విధంగా అడుగుతాడు బుద్ధుడు యొక్క వంశం ఇక్ష్వాకు వంశం తెలియజేసే శాస్త్రం ఏది అని అడుగుతాడు అద్దనమాట ఎగ్జామినర్ కావాల్సిన పాయింట్ ఆన్సర్ నాగార్జున కొండ శాసనం కాబట్టి ఇక్ష్వాకులు తాము బుద్ధుని వంశానికి చెందినవారని చెప్పి నాగార్జున కొండ శాస్త్రం ప్రకటిస్తుంది అయితే మనకి విష్ణు పురాణం జైన ధర్మామృతం వంటి ఆధారాలు ప్రకారం ఇక్ష్వాకు రాకుమారులు ఇందాక నేను మీకు చెప్పాను కదా శ్రీరాముడు పరి వంశం చెందిన ఇక్ష్వాకుల వంశం ఆ ఇక్ష్వాకు వంశానికి చెందిన రాకుమారులు దక్షిణ ప్రాంతానికి వచ్చి ఇక్కడ రాజ్యాలు స్థాపించారు ఈ పాయింట్ని మనకి విష్ణు పురాణం జైన ధర్మామృతం అనే ఆధారాలు తెలుపుతున్నాయి విష్ణు పురాణం జైన ధర్మామృతం నెక్స్ట్ మనకి వీళ్ళ వంశానికి సంబంధించిన భండార్కర్ అనే చరిత్రకారుడు ఏమని చెప్తున్నాడంటే భండార్కర్ ఈ ఇక్ష్వాకులు ఎట్లా వచ్చారు అంటే వంశము ఒక క్షత్రియుడైన తండ్రి క్షత్రియ ఫాదర్ మరియు బ్రాహ్మణ స్త్రీ వివాహం చేసుకున్నారంట బ్రాహ్మణ్ ఫీమేల్ మరి మదర్ వీళ్ళిద్దరికీ పుట్టి అట్లా వెళ్తున్న వంశమే ఈక్ష్వాకు వంశము అని తెలుపుతున్నారు బండార్కర్ ఓకే మనం అల్టిమేట్లీ ఏదని నమ్ముతాము ఇందాక మనం చూసుకున్నాము కృష్ణా జిల్లాకు చెందిన వీళ్ళు వ్యవసాయం చేసే వాళ్ళు చెరుకు పండును పండించేవారు అంటే వీళ్ళు శూద్రులు తర్వాత బౌద్ధమతను స్వీకరించారు సో ఆ రకంగా వీళ్ళ వంశం అనేది ఏర్పడింది అనేది మనం ఆ వెర్షన్ నమ్ముతాము సో ఇక్ష్వాకుస్కి సంబంధించి రాజులు ఎంతమంది ఉన్నారు మొత్తం రాజులు ఎంతమంది ఉన్నారు అనే టాపిక్ని మనం చూద్దాము అంటే ఇందులో కూడా మనకి టూ వెర్షన్స్ ఉన్నాయన్నమాట సో ఫస్ట్ మనం ఏం చూసాము ఇక్ష్వాకుల యొక్క జన్మస్థలం చూసాం తర్వాత ఏం చూసాము వీళ్ళ వంశము ఏ విధంగా ఏర్పడిందో చూసాం ఆ తర్వాత వీళ్ళ యొక్క రాజుల గురించి మనం చూడాల్సి ఉంటుంది అయితే ఇక్ష్వాకుల్లో మొత్తం టూ వెర్షన్స్ ఉన్నాయి ఒక వెర్షన్ ఏమో ఈ వంశంలో నలుగురు రాజులు పరిపాలించినట్టుగా ఆధారాలు ఉన్నాయి ఇంకొక వెర్షన్లో ఏడుగురు రాజులు పరిపాలించినట్టుగా వెర్షన్ ఉంది ఏడుగురు రాజులు పరిపాలించారు అనే వెర్షన్ తెలియజేసేది ఏంటి అంటే పురాణాలు అందులో కూడా ఏంది మత్స్య పురాణం మనకి మత్స్యపురాణం ఇక్ష్వాకుల్లో ఏడుగురు రాజులు పరిపాలించినట్లు తెలుపుతుంది సెవెన్ సో ఎగ్జామినేషన్లో మనకు అడుగుతాడు ఇక్ష్వాకుల్లో ఏడుగురు రాజులు ఉన్నట్లు మనకి తెలిపే ఆధారం ఏది చారిత్రక ఆధారం ఏబిసిడి మత్స్యపురాణం వేరే మనకి శాసనాలు ప్రకారం ముఖ్యంగా నాగార్జునకొండ శాసనం ఇన్ జనరల్గా చెప్పాలంటే శాసనాలు ప్రకారం ఇది ఇన్ జనరల్గా చెప్పాలంటే పురాణాలు ప్రకారం పురాణాలు ప్రకారం ఏడుగురు రాజులు పరిపాలించారు ఇక్ష్వాకు రాజవంశాన్ని శాసనాలు ప్రకారం నలుగురు రాజులు పరిపాలించారు యక్షువాకు రాజవంశాన్ని ఎగ్జామినేషన్లో ఎట్లా అడుగుతాడంటే ఇక్ష్వాకు రాజవంశాన్ని నలుగురు రాజులు పరిపాలించినట్లుగా మనకి చారిత్రక ఆధారం ఏముంది ఏబిసిడి ఇక్ష్వాకు రాజ్యాన్ని మత్స్యపురాణం ప్రకారం ఎంతమంది రాజులు పరిపాలించారు ఏడుగురు అట్లా అడుగుతాడనమాట మనం హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చారిత్రక ఆధారాలు బట్టి ఉన్న సమాచారంనే పరిగణిస్తాం కాబట్టి హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్ష్వాకుల్లో మొత్తం ఫోర్ కింగ్స్ పరిపాలించినట్టుగా మనం భావిస్తాము ఫోర్ కింగ్స్ అనమాట మొత్తం వీళ్ళ దాంట్లో పరిపాలించినట్లుగా సో ఫస్ట్ మొట్టమొదటి రాజు శ్రీ శాంతమూలుడు లేదా శ్రీ శాంతమూలుడుగా చెప్పుకుంటాం శాంతమూలుడు ఈయన ఎట్లా రాజ్యం ఏర్పాటు చేశాడని చూసాం కదా శాతవానస్ నుంచి ఏర్పాటు చేశాడు కాబట్టి సా ఇక్ష్వాకు రాజ్య వంశస్థాపడు అన్న మూల పురుషుడన్న శాంతమూలుడుగానే మనం పరిగణిస్తాం మొదటి రాజు ఎవరు అంటే శ్రీశాంతమూలుడు ఇక్ష్వాకు అంటే ఇప్పుడు సాతవానులు తదనంతరం చాలా రాజ్యాలు అయితే చిన్న చిన్న ఏర్పడ్డాయి కానీ ఇక్ష్వాకు అందులో ముఖ్యం బలమైనది కాబట్టి కొంతకాలానికే దగ్గరలో ఉన్నటువంటి చిన్న రాజ్యాల్ని ఇక్ష్వాకూస్ వాళ్ళ యొక్క సామంతులుగా చేసుకోవడం జరిగింది అంటే ఇక్ష్వాకులు పరిపాలిస్తున్న సమయంలో ఇక్ష్వాకూస్కి సామంతులుగా ఎవరెవరు ఉండేవారు అంటే బృహత్ పాలయనులు బృహత్ పాలయనులు అంటే వీళ్ళందరూ యక్ష్వాకు సామంతులుగా ఉండేవారు అదేవిధంగా సాలంకాయనులు ధనికులు ఇది ఎందుకు ఇంపార్టెంట్ మనకు దీని ప్రస్తావన వస్తుందండి నెక్స్ట్ అందుకే ఈ చూస్తున్నాం ఇది నెక్స్ట్ పూగీలు వీళ్ళందరూ యక్ష్వాకులు యొక్క సామంతులు అనమాట నెక్స్ట్ పల్లవులు వీళ్ళంతా ఇక్షువాకులు యొక్క సామంతులు ఓకే ఈ శ్రీశాంతమూలుడు ఈ ఆంధ్ర ప్రాంతాన్ని బేస్ చేసుకొని ఇక్ష్వాకు రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు అదే టైంకి క్రింద పల్లవులు పరిపాలిస్తున్నారు కర్ణాటక ప్రాంతం వచ్చేసరికి మనకి కర్ణాటక కర్ణాటక ప్రాంతాన్ని అభిరులు అనేవాళ్ళు పరిపాలిస్తున్నారు అభీరులు ఈ పైన సకులు ఉన్నారు ఆల్రెడీ మనం చూసాం కదా సాకాస్ని అంటే సాకాస్ ఉండేవారు ఈ సాకాసుల రుద్రధామన్ వాళ్ళు ఉండేవారు గౌతమిపుత్ర సాధకర్ణి కొడుకి పులమా వీటు సకులతో వైవాహిక సంబంధాలు పెట్టుకోవడం జరిగింది ఆ పాయింట్స్ అన్ని మనం చూసాం సకులు ఈ సకులు పూర్తిగా సకుల్ని నిర్వీనం చేసింది ఎవరంటే మనం గుప్తుల రాజులో చంద్రగుప్త టూ అని అంటాం సో గుప్తా ఎంపైర్ ఉంటుంది మనకు తర్వాత ఇండియన్ హిస్టరీలో చూస్తాం ఆ గుప్తా ఎంపైర్లో చంద్రగుప్త టూ అనే రాజు ఉంటాడు ఆయన కంప్లీట్గా సకుల్ని ఓడించి వీళ్ళని కంప్లీట్లీ డిస్ట్రాయ్ చేసేస్తాడు అందుకని అతనికి విక్రమాదిత్య అనే బిరుదు కూడా వస్తుంది అనమాట సాకాస్ని కంప్లీట్గా డిఫీట్ చేసి సకుల్ని అంతం చేస్తాడు కాబట్టి అతనికి విక్రమాదిత్య అనే బిరుదు వస్తుంది చంద్రగుప్త టు కాబట్టి సాకాస్ అనమాట పైన ఉంటారు వీళ్ళు బలమైన రాజ్యంగానే ఉంటారు కాబట్టి క్షువా కూసు రాజ్యం ఏర్పాటు చేసుకునే సమయానికి పవర్ఫుల్గా వీళ్ళు ఉంటుంటారు మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఇక్ష్వాకు రాజ్యవంశస్థాపకుడైనటువంటి శ్రీశాంతమూలుడు చాలా బలమైన రాజనీత నీతజ్ఞ రాజనీతి ప్రదర్శించకపోతే నెల నిలగొ నిలదొట్టుకోలేడు అనమాట రాజ్యాన్ని అందుకనే శ్రీశాంతమూలుడు చాలా మంచి రాజనీతిని ప్రదర్శించాడు తను ప్రదర్శించిన రాజనీతి ఏంటంటే వివాహాలు అనమాట సో అప్పటి రోజుల్లో అంటే ప్రాచీన కాలంలో వన్ వే ఆఫ్ పొలిటికల్ యూనిటీ ఏంటి అంటే వివాహాలు వివాహాల ద్వారా పొత్తును ఏర్పరచుకొని రాజ్యాన్ని స్టేబిలైజ్ చేయడం శ్రీశాంతమూలుడు ఆ యొక్క ఆప్షన్ ఎంచుకున్నాడు చూసాముగా శ్రీశాంతములుడు వచ్చేసరికి దగ్గరలో చాలామంది సామంతులు ఉన్నారు వేరే వాళ్ళు ఉన్నారు అభీరుల నుంచి త్రెట్టు ఉంది సాకాశు నుంచి ఉంటుంది మరి అందుకని ఇతనికి ఉన్న ఏకైక ఆప్షన్ ఏంటంటే వివాహ సంబంధాలు ఏర్పరచుకోవడం అందుకు ఈయనకి బాగా అడ్వాంటేజ్ ఏమొచ్చిందంటే ఏళ్ళ వంశంలో ఎక్కువ మంది ఆడవాళ్ళండి అంటే మంచిగా వివాహ సంబంధాలు ఏర్పరచుకోవడానికి మంచి ఛాన్సులు అనమాట ఇప్పుడు మనం చూద్దాం ఏ విధంగా తిను రాజనీతిని ప్రదర్శించాడు అని ఎందుకంటే మనం చెప్తాం ఇక్ష్వాకు రాజులు అందరిలో కల్లా అత్యంత రాజనీతజ్ఞుడు ఎవరు అంటే శ్రీశాంత మునుడు అని చెప్తాం ఈయన రాజనీతి అంటే చేసింది ఏమీ లేదు వివాహ సంబంధాలు ఏర్పరచుకొని రా అది ఒక స్టైల్ ఆఫ్ అది ఒక మరి రాజనీతే కదా వివాహాల ద్వారా రాజ్యాన్ని ఫస్ట్ అయితే స్టెబిలైజ్ చేయగలిగాడు అనమాట సో ఏంటంటే నేను చేసిన వివాహాలను చూసుకున్నట్లయితే ఫస్ట్ ఈయన ఫ్యామిలీ గురించి మనం మాట్లాడితే మనం మాట్లాడుతుంది శ్రీశాంతమూలుడు గురించి కదా శ్రీశాంతమూలుడు మూలపురుషుడు ఇక్ష్వాకులకి స్వతంత్ర రాజ్యం ఇక్ష్వాకు వంశ స్థాపకుడు ఈ శాంతమూలుడికి ఇద్దరు సిస్టర్స్ ఉంటారనమాట సోదరిమనులు ఎంతమంది ఉంటారు ఇద్దరు ఉంటారు ఎవరెవరు అంటే ఆ సిస్టర్స్ ఒక సిస్టర్ వచ్చేసరికి చాంతసిరి ఇంకో సిస్టర్ వచ్చేసరికి హర్మశ్రీ ఈ పేర్లేం గుర్తుపెట్టుకోర్లేదండి అంతగా బట్ ఒక ఐడియా కోసం చెప్తున్నాం సో శ్రీశాంతమూలుడికి ఇద్దరు సోదరిమణులు ఒక ఆవిడ చాంతశ్రీ రెండు హర్మశ్రీ ఇప్పుడు శ్రీశాంతమూలుడు ఏం చేశాడు ఒక సోదరిమణు అయినటువంటి చాంతశ్రీ ఉంది కదా ఈవిడికి మనకి పూగీలు ఉన్నారు అని చూసాం కదా మనము వీళ్ళ దగ్గర ఉన్నటువంటి సామంతలో పూగీలు ఉన్నారు కదా వీళ్ళని వాళ్ళ సైడ్కి తెచ్చుకోవడానికి ఏం చేశాడు ఈ పూగీల రాకుమారుడు స్కందశ్రీ ఉన్నాడు అనమాట అప్పుడు ఓకే కదా సో ఈ చాంతశ్రీకి పూగీల రాకుమారుడైనటువంటి స్కందశ్రీ ఎవరి స్కందశ్రీ పూగీయుల రాకుమారుడు ఇచ్చి వివాహం చేయడం జరిగింది సో దాంతో పూగీలు వీళ్ళ సైడ్కి వచ్చేయడం జరిగింది నెక్స్ట్ ఇంక మిగిలింది హర్మశ్రీ ఇది అర్థం చేసుకోండి కేర్ఫుల్గా అంటే టెక్స్ట్ బుక్లో చాలా కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది ఇది ఒక పారాగ్రాఫ్గా చూస్తే ఇట్లా టేబుల్లా వేసేసుకోండి ఈ హర్మశ్రీ ఉంది కదా ఇంకో ఈయన ఇంకో సిస్టర్ ఈ హర్మశ్రీకి ఏం చేశాడు అంటే ఈయన దగ్గర ఒక సేనాపతి ఉంటాడనమాట ఒక ఒక మహాతల్వారా అంటే చాలా బలమైన సేనాపతి మహాతల్వారా ఉంటాడు ఆయనకి ఇచ్చి వివాహం చేయడం జరిగింది ఈ హర్మశ్రేణి సో మహా తల్వారా సేనాపతి అనమాట ఇచ్చి వివాహం చేయడం జరిగింది అంటే జనరల్గా ఇది కూడా మనము రాజనీతిగా ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే ప్రాచీన కాలంలో ముప్పు సేనాపతుల నుంచే వచ్చేది ఎప్పుడన్నా రాజు బలహీనంగా ఉన్నా లేదా రాజ్యంలో అలకల్లోలం ఉన్న పరిస్థితిలో ఉన్నా సేనాపతిలే అనమాట మొట్టమొదటిగా దండయాత్ర చేసి రాజ్యం ఆక్రమించుకోవాలి అని చెప్పి భావించేది ఎందుకంటే అప్పట్లో సేనాపతికి చాలా పవర్స్ ఉండేవి ఆల్మోస్ట్ నెక్స్ట్ టు కింగ్ లాగా వ్యవహరించేవారు ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం ప్రజెంట్ కూడా మిలిటరీ కూప్ అంటాం అంటే మిలిటరీ ఆక్రమించుకుంటుంది అనమాట ఎప్పుడన్నా ఒక దేశంలో ఆ దేశ యొక్క అధిపతి అధ్యక్షుడు వాట్ ఎవర్ రీజన్స్ వల్ల ప్రజలు తిరుగుబాటు చేసిన నిరసన వ్యక్తం చేసిన చాలా సందర్భాల్లో మిలిటరీ ఆక్రమించుకోవడం చూస్తాం మిలిటరీ కూప్ అంటాం దాన్ని ఆ రోజుల్లో కూడా అదే అనమాట సేనాపతి తన వైపు ఉంచుకోవడం కోసం బెస్ట్ సొల్యూషన్ బెస్ట్ మెథడ్ ఏంది అంటే ఇదే వివాహ వైవాహిక సంబంధాలు అందుకనే శ్రీశాంతమూలుడు ఇంకొక సోదరి అయినటువంటి హర్మశ్రీకి సేనాపతి అయిన మహాతల్వారకి ఇచ్చి వివాహం చేశాడు ఈ హర్మశ్రీకి ఈ మహాతల్వార వీళ్ళిద్దరికీ ఇద్దరు పిల్లలు కూడా జన్మించారండి ఒక పిల్లల పేరు వాపిశ్రీ అంటే కూతురులే అనమాట మళ్ళీ అందుకే అన్న వీళ్ళకి మంచి కూతురులే కూతురు వీళ్ళకి వాపిస్త్రీ షష్ఠిశ్రీ అందరిలో శ్రీశ్రీశ్రీ అని ఉంటుంది వాపిశ్రీ షష్ఠిశ్రీ ఓకే మన శ్రీశాంతమూలుడు సోదరులని సిస్టర్స్ని ఈ విధంగా వాడాడు అనమాట నెక్స్ట్ మనోడు కొడుకుని కూతురుని ఏ విధంగా వాడాడో చూద్దాం సో శ్రీశాంత మూలుడుకు ఒక కొడుకు ఒక కూతురు కూడా ఉంటారు మూలుడుకి ఒక కొడుకు ఒక కూతురు కూడా ఉంటారు కూతురు కొడుకు పేరు వీరపురుష దత్త నెక్స్ట్ రాజు గురించి అనమాట మనం చూస్తాం వీర పురుష దత్త నెక్స్ట్ ఈ శ్రీశాంతమూలుడికి ఒక కూతురు ఉంటుంది ఆ కూతురు పేరు అడవి అడవి శేష్ కాదు అడవి శాంతశ్రీ అడవి శాంతశ్రీ అయితే మనోడు వీళ్ళని ఎట్లా వాడాడో చూద్దాం కొడుకు విషయానికి వద్దాం వీర పురుషుదత్తుడు దత్తుడు ఇప్పుడు ఇక్కడ మనం చూసాము ఇక్ష్వాకూస్కి మెయిన్గా సాకాస్ ఉన్నారు ఈ సాకాస్ని ఏదో ఒక విధంగా ఇక్ష్వాకుస్ వైపు మళ్లించుకుంటే ఈ అబీర్లకు చెక్కు పెట్టినట్టు అవుతుంది ఎందుకంటే ఇక్ష్వాకుస్ని అబీర్లు ఏదైనా చేయాలనుకుంటే వెంటనే సాకాస్ ఇక్ష్వాకుస్కి సహాయంగా వస్తారు దాంతో అబీర్లు ఏం చేయలేరు దాంతో అబీర్లకు చిక్కు పెట్టినట్లుగా అవుతుంది అని చెప్పి సాకాస్తో వైవాహిక సంబంధాలు కలుపుకోవడానికి ఇక్ష్వాకు వంశస్థాపకుడైనటువంటి శ్రీశాంతమూలుడు తన కొడుకు అయినటువంటి వీరపురుష దత్తుడికి సకుల రాజ్యంకి చెందిన రాకుమార్తెకి ఇచ్చి వివాహం చేయడం జరిగింది సో ఈ వీరపురుషదత్తుడు ఎవరిని పెళ్లి చేసుకున్నారండి సకరాజ్య కుమార్తెని సకరా రాకుమార్తెని మనోడు వివాహం ఆడాడు వీరపురుషుదత్తుడు సక రాకుమార్తెని రాకుమారిని రాకుమారిని వివాహం ఆడాడు దాంతో సాకాస్ కూడా ఇక్ష్వాకుస్కి ఫేవరబుల్గానే అయిపోవడం జరిగింది అంటే ఇదంతా ఇదే విధంగా నేర్చుకోండి ఎందుకంటే టెక్స్ట్ బుక్స్లో ఇదే ఇన్ఫర్మేషన్ చాలా తిప్పి తిప్పి కాంప్లికేటెడ్గా అన్నట్టు ఉంటుంది అక్కడ ప్రజెంటేషను సో వీర పురుషదత్తుడి ఈ విధంగా అయింది నెక్స్ట్ వీళ్ళ యొక్క మరి కూతురు ఉంది కదా అడవి చాంతిసిరి రామ్ని మనోడు వాడేస్తాడు కదా సో ఏ విధంగా వాడాడు వాడుకున్నాడుకు వాడుకున్నంత అన్నట్టు ఈ అడవి సిరి ఎవరైతే ఉందో ఇప్పుడు మిగిలిన వాళ్ళు ఎవరు ఈయన కింద సామంతులుగా ఉన్న ఈ ధనికులు అన్నమే ఇది ఒక రాజ్యం అన్నమాట చిన్న రాజ్యం కాబట్టి ఈ ధనికులోకి ఇచ్చి వివాహం చేయడం జరిగింది స్కంద విశాఖ అని ఉంటాడు బేసికలీ సో ఆ అడవి సిరికి స్కంద విశాఖ ఎవరు ధనికులకు చెందిన ఒక రాకుమారుడు అనుకోండి ధనికులకు చెందిన ధనికుల రాజ్యానికి చెందిన స్కంద విశాఖకిచ్చి శ్రీశాంతమూలుడు కూతురైనటువంటి అడవి శాంతి సిరికి వివాహం చేయడం జరిగింది దాంతో ధనికులు కూడా వీళ్ళకి ఫేవరబుల్గానే అనమాట సో ఈ వివాహాలు చేయడం వలనే మనము శాంతమూలుడిని ఒక గొప్ప రాజనీతజ్ఞుడుగా చెప్పుకుంటాం ఇవన్నీ వివాహాల ద్వారా రాజ్యాన్ని స్టెబిలైజ్ చేసి చాలా రాజ్యాన్ని తన వైపు తిప్పుకున్నాడు అనే కారణం చేతనే ఇతన్ని గొప్ప రాజనీతజ్ఞుడుగా పేర్కొంటాం అన్నమాట అయితే మన వీరపురుషదత్తుడు ఉన్నాడు కదా సకరా కుమారిని వివాహం చేసుకున్నాడు మరి అక్కడితో మనోడు ఆగలే మనవాడు ఇంకా ఏం చేశాడు ఆల్రెడీ ఇక్కడ ఈ పాయింట్ చూడండి మన చా శ్రీశాంతమూలుడు చెల్లెలు ఒక ఆవిడ ఉంది కదా చాంతశ్రీ ఈ చాంతశ్రీకి స్కందశ్రీ పూగీల రాకుమారుడికి వివాహం చేశారు కదా వీళ్ళిద్దరికి కూడా ఒక కూతురు పుడుతుందండి వీళ్ళిద్దరికి కూడా ఒక కూతురు పుడుతుంది సో ఇప్పుడు వీళ్ళిద్దరు వీళ్ళు ఏమవుతారు ఇక్కడ అర్థం చేసుకోండి ఫ్యామిలీ రిలేషను మన శ్రీశాంతమూలుడు కొడుకు వీరపురుష దత్తుడు వీరపురుష దత్తుడు ఈ వీరపురుష దత్తుడు నాన్న శ్రీశాంతమూలుడు ఈ నాన్న యొక్క చెల్లెలు వీళ్ళు చాంతశ్రీ హర్మశ్రీ అంటే వీరపురుషదత్తుడికి ఏమవుతారు వీళ్ళు మేనత్తలు అవుతాడు కదా అంటే వీళ్ళు మేనత్తలే కదా ఈయనకి ఈయనకి వీరపురుష దత్తుడు యొక్క మేనత్తులు వీరు ఎవరు చాంతశ్రీ మరియు హర్మశ్రీ ఈ చాంతశ్రీకి ఒక కూతురు ఉంది హర్మశ్రీకి ఇద్దరు కూతుర్లు ఉన్నారు సో మేనత్త కూతురులే కదా ఇప్పుడు ముగ్గురు ఉన్నారు ఈ వీరపురుష దత్తుడికి ముగ్గురు మేనత్త కూతురులు ఎవరు ఆపిశ్రీ ఒక ఆవిడ షష్ఠిశ్రీ ఒక ఆవిడ ఈ చాంతశ్రీకి స్కందశ్రీకి పుట్టిన ఆవిడ ఇంకొక ఆమె కాబట్టి ముగ్గురు మేనత్త కూతురులు ఉన్నారు మన వీరపురుషదత్తుడికి మనోడు పాంచ పటాక లాగా అతని యొక్క మేనత్తలైనటువంటి చాంతశ్రీ హర్మశ్రీ యొక్క ముగ్గురు కూతురులుని వివాహం చేసుకున్నాడు సో వన్ని టూని ఈ విధంగా పుట్టిన త్రీని ముగ్గురిని వీరపురుషదత్తుడు వివాహం చేసుకున్నాడు ఆయన చేసుకుంటే చేసుకున్నాడు సార్ మీరెందుకు అట్లాగా ఏదో బాధపడుతున్నట్టు ఆయన గురించి అట్లా చెప్తున్నారు అన్నట్టు కాదు అక్కడ పాయింట్ అక్కడ పాయింట్ ఏంటంటే ఎగ్జామినేషన్లో అడిగిన ప్రశ్న ఏంటంటే మేనత్త కూతురులను వివాహం చేసుకునే ఆచారం ఆంధ్ర చరిత్రలో ఏ రాజవంశం నుంచి ప్రారంభమయ్యింది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అది సో క్వశ్చన్ ఏంటి మళ్ళీ చెప్తాను చూడండి దక్షిణ భారతదేశంలో మేనత్త కూతుర్లను వివాహం చేసుకోవడం ఏ రాజవంశం నుంచి ప్రారంభమయ్యింది అంటే ఇక్ష్వాకు రాజవంశం నుంచి ప్రారంభమైంది ఇప్పుడు మనం చూస్తాము దక్షిణ భారతదేశంలో ఏపీలో గనుక మాట్లాడినట్లయితే చాలా వివాహాలు మేనత్త కూతురులతో జరుగుతుంటాయి అది ఎక్కడి నుంచి వచ్చింది మూలం అంటే ఇక్ష్వాకూస్ నుంచి వచ్చింది ఆ మూలం ఇక్ష్వాకు రాజైనటువంటి వీరపురుషదత్తుడు తన మేనత్త కూతురులైన ముగ్గురిని పెళ్లి చేసుకోవడం జరిగింది నార్త్ ఇండియాలో మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క పద్ధతి ఉండదండి అక్కడ మేనత్త కూతురులని చెల్లెలుగా భావిస్తుంటారు చాలా దగ్గరలో నార్త్ ఇండియాలో అక్కడ లేదు ఈ పద్ధతి ఇది పెకూలియర్ టు సౌత్ ఇండియా దట్టు మోర్సోఫర్ ఆంధ్రప్రదేశ్ అనమాట ఆంధ్రలో చాలా ఎక్కువగా జరుగుతుంది నార్త్ ఇండియాలో చాలా మంది ఆశ్చర్యపోతారు అదేంటిది మీరు మినతక కూతురుని చేసుకుంటారు అది ఆమె చెల్లివరస్ అవుతుంది కదా అని చెల్లివర్సు నీకు నాకు కాదు అంటారు అప్పుడు సౌత్ ఇండియా వాళ్ళు ముఖ్యంగా ఏపీ వాళ్ళు అదనమాట పాయింట్ సో ఈ విధంగా సాకాసు వీళ్ళు ఫేవర్ అయిపోయారు అయితే కొన్ని బుక్స్లో మీకు ఈ సాకాస్నే క్షత్రపులు అని ఇస్తారు మళ్ళీ అదేంది ఇది సాకాశని చూసాము అనుకోకుండా ఆల్రెడీ మనం చూసాము ఈ పాయింట్ సాకాశన క్షత్రపులు అన్న ఒకటే సాకాసిన క్షత్రపులు అని పిలుస్తామన్నమాట కాబట్టి మీకు కొన్ని బుక్స్లో అంటే సాకాశ బదులుగా క్షత్రపులు అని ఇస్తుంటాడు అంటే పాయింట్ ఎట్లా ఇస్తాడు ఈ శ్రీశాంతమూలిడు అబీరుల నుంచి రాజ్యం కాపాడుకోవడానికి క్షత్రపులతో వైవాహిక సంబంధాలు పెట్టుకున్నారు అని ఇస్తాడు రైటే ఎందుకంటే మరి అభివృద్ధి నుంచి కాపాడుకోవడానికి సాకాశారు క్షత్రపులతోనే కదా వైవాహిక సంబంధాలు పెట్టుకోవడం జరిగింది కాబట్టి అదో పాయింట్ గుర్తుపెట్టుకుని క్షత్రపులన్న సాకాస్ అన్నా ఒకటే అని ఓకే అసలు ఇంత వైవాహిక సంబంధాలు ఏర్పరిచినటువంటి శ్రీశాంతమూలుడు భార్య ఎవరో కూడా మనం చూసుకుందాం ఎందుకంటే ఎగ్జామినర్ ఏమో ఆ భార్యలపైన పడతాడు అనమాట రాజులపైన పడకుండా వాళ్ళ భార్యలపైన పడతాడు ఎగ్జామినర్లు అప్పుడప్పుడు అందుకని గుర్తుపెట్టుకుంటే బెటర్ ఇక్ష్వాకు వంశం రాజ్యస్థాపకుడైన శ్రీశాంతమూలుడు ఎవరైతే ఉన్నాడో మూలుడు ఈ శ్రీశాంతమూలుడు భార్య ఎవరు అసలా అంటే శ్రీ అనమాట ఆడు పేరు గుర్తుపెట్టుకుని మఠరి మఠరి శ్రీ శ్రీశాంతమూలుడు భార్య శ్రీ ఓకే శ్రీశాంతమూలుడు రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు రాజ్యాన్ని పరిపలి పరిపాలిస్తూ ఉన్నాడు అతను పరిపాలిస్తున్న ఐదవ సంవత్సరంలో అంటే శ్రీశాంతమూలుడు యొక్క ఐదవ రాజ్యవర్షంలో ఒక శాసనం ఇస్తాడు అదేవిధంగా శ్రీశాంతమూలుడు పరిపాలిస్తున్న ఎనిమిదవ సంవత్సరంలో అంటే తన ఎనిమిదవ రాజ్యవర్షంలో ఇంకొక శాసనం ఇస్తాడు అవి ఇంపార్టెంట్ మనం ఆ పాయింట్ చూద్దాం ఇప్పుడు శ్రీశాంతమూలుడు తన ఐదవ రాజ్యవర్షంలో అంటే రాజు అయిన తర్వాత ఐదవ సంవత్సరంలో ఇతను రెంటాల శాసనం గుంటూరు దగ్గర ఉంటుంది కదా రెంటాల శాసనం ఇస్తాడు అదేవిధంగా తన యొక్క ఎనిమిదవ రాజ్యవర్షంలో కేసానపల్లి శాసనాన్ని ఇస్తాడు ఈ రెండు గుంటూరు ప్రాంతంలోనే ఉంటాయి గుంటూరు జిల్లాలో సో తన శాసనాలు ఇవన్నీ ఇంపార్టెంట్ అండి గుర్తుపెట్టుకుంటారు రెంటాల కేసానపల్లి తెలంగాణ వాళ్ళు చదువుతున్నప్పుడు దాచేపల్లి శాసనంను కూడా ఇచ్చాడు అన్నట్టు మనం చూస్తాం దాచేపల్లి శాసనం ఇచ్చింది ఎవరు అంటే శ్రీశాంతమూరుడే సో శ్రీశాంతమూరుడు ఇచ్చిన శాసనాలు రెంటర్ కేసానపల్లి దాచే దాచేపల్లి ఓకే ఇతని యొక్క బిరుదులు మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ మనం చూసాం ఇక్ష్వాకులు ఉంటే ఇక్ష్వాకుల క్రింద సామంతులుగా మనకి కొన్ని చిన్న చిన్న రాజ్యాలు ఉండేవి అని సో ఇక్ష్వాకులు యొక్క సామంతులుగా ఏముండేవి బృహత్పాలయనలు సాలంకాయనలు ధనికులు పూగీయులు పల్లవులు అంటే ఇవన్నీ ఒక చిన్న రాజ్యాలు దీనికి కూడా మరి ఎవరో ఒక రాజు ఉంటాడు కదా మరి తన సామంతుల దగ్గర ఉన్నటువంటి రాజులందరికీ తన రాజు కదా రాజుకే రాజు అంటే మహారాజు కాబట్టి ఎవరైతే ఏ రాజవంశంలో రాజు అయితే వాళ్ళ దగ్గర చాలామంది సామంతులు ఉండి వాళ్ళందరికీ ఇతను రాజో వాళ్ళకి మహారాజు అనేది ఒక కామన్ బిరుదు అనమాట సో శ్రీశాంతమూలుడు కింద కూడా చాలామంది సామంతులు ఉండేవారు సామంతులకి రాజులు ఉంటారు కాబట్టి రాజులకే రాజు ఈయన కాబట్టి ఈయన ఒక కామన్ బిరుదు ఏంటంటే మహారాజు ఓకే దాంతోపాటు ఇతనికి మిగతా రెండు బిరుదులు ఉన్నాయన్నమాట రెండు బిరుదులు ఇంపార్టెంట్ ఎందుకు ఆ బిరుదులు వచ్చాయన్నది కూడా మనం చూద్దాం సో అతనికి వ్యవసాయాన్ని అంటే ఈ శ్రీశాంతమూలుడు వ్యవసాయాన్ని బాగా ప్రోత్సహించాడండి అగ్రికల్చర్ని వ్యవసాయాన్ని బాగా ప్రోత్సహించాడు ఏ విధంగా ప్రోత్సహించాడు తన వ్యవసాయాన్ని అంటే ఆ వ్యవసాయ అభివృద్ధి కోసం ఈ శ్రీశాంతమూలుడు వందల కొద్ది వందల కొలది నాగళ్ళు ఆ దున్నేది ఉంటుంది కదా ప్లవ్ నాగళ్ళు సో నాగళ్ళను భూమిని దానం చేశాడు అనమాట దేనికోసం వ్యవసాయం కోసం సో శ్రీశాంతమూలుడు వ్యవసాయం బాగా అభివృద్ధి చేశాడు వ్యవసాయ అభివృద్ధి కోసం వందల కొలిది నాగళ్ళు నాగళ్ళను అదేవిధంగా భూమిని దానం చేశాడు సో వ్యవసాయ అభివృద్ధి కోసం ఇవన్నీ చేశాడు కాబట్టి ఆయనకి ఉన్న బిరుదు ఏంటి అంటే హాల అంటే ప్లవ్ అన్నట్టు వ్యవసాయంకి ఇవన్నీ చేశాడు కాబట్టి హాల శత సహస్ర సహస్ర అంటే వేల సంఖ్యలో వేల కొద్దీ నాగల్లో అవన్నీ దానం చేశాడు కాబట్టి హాల శత సహస్ర అనే బిరుదు శ్రీశాంతమూలుడికి ఉంది అదేవిధంగా శ్రీశాంతమూలుడు వ్యవసాయం బాగా ప్రోత్సహించడం వ్యవసాయ అభివృద్ధి కోసం చాలా బంగారు నాణాలను గోవులను కూడా దానం చేయడం జరిగిందనమాట బంగారం దానం చేశాడు సో బంగారం బాగా దానం చేశాడు కాబట్టి ఆయనకున్న బిరుదు హిరణ్య హిరణ్య అంటే బంగారం కోటి కోటి శత హిరణ్య కోటి శత సహస్ర అనే బిరుదు కూడా మన శ్రీశాంతమూలుడికి ఉంది ఇన్ని దానాలు చేశాడు కాబట్టి మహాదానాధిపతి అనే బిరుదు కూడా ఇన్ జనరల్ బిరుదు అది కూడా ఉంది ఇతనికి మహా దానాధిపతి సో కొన్ని బుక్స్లో దీన్నే సహస్ శత సహస్ర హాలక అని కూడా ఇస్తారండి దీన్నే శత సహస్ర హాలక ఏదన్నా ఒకటే ఒక్కొక్క బుక్లో కొంచెం వేరియేషన్స్ ఉంటాయి ఒక్కొక్కలాగా అల్టిమేట్లీ పాయింట్ ఏంటంటే వ్యవసాయం బాగా ప్రోత్సహించాడు వ్యవసాయ అభివృద్ధి కోసం వందల కొలది నాగాలు భూములను దానం చేశాడు అందుకుగాను ఆయనకి హాల శత సహస్ర లేదా శత సహస్ర హాలక అనే బిరుదు ఉంది ఎవరికి ఇక్ష్వాకు రాజవంశ స్థాపకుడు లేదా మూలపురుషుడైనటువంటి శ్రీశాంతమూలుడికి ఇవి ఈయన బిరుదులు అనమాట మహారాజు మహాది మహాదానాధిపతి హాలశసహస్ర హిరణ్యకోట ఓకే ఇతను బ్రాహ్మణులను ప్రోత్సహించడం జరిగిందండి బాగా సో బ్రాహ్మణ్స్ని బాగా ప్రోత్సహించాడనమాట వీళ్ళు బ్రాహ్మణమ్మ అంటే మతాభిమానులు ఈ ఇష్వాకులు ముఖ్యంగా శ్రీశాంతమూలుడు సో బ్రాహ్మణులకు అనేక అగ్రహారాలను సేద్యపు భూములను దానం ఇచ్చి బ్రాహ్మణ మత విస్తరణకు పాటుపడ్డాడు ఇతను వైదిక మతం పౌరాణిక మతాల్ని ఆదరించాడు సో ఇతను ఏ మతాలను ఆదరించాడు శ్రీశాంతమూలుడు అంటే వైదిక మతం అప్పుడే వైదిక మతం పౌరాణిక మతంగా మారుతుంది కాబట్టి వైదిక మతం ప్లస్ పౌరాణిక మతం ఈ మతాలని ఇతను ఆదరించడం జరిగింది శ్రీశాంతమూలుడు మనకు ఈయన వైదిక మతాన్ని ఆదరించడం ఎట్లా తెలుస్తుంది అంటే ఈయన కాలం నాటి చెందిన ఈ అగ్నిహోత్రాది అగ్ని స్థోమ అట్లాంటి మహాకృతులు చేసినట్టు ఆధారాలు చారిత్రకంగా బయటపడ్డాయి సో ఈ అగ్ని హోమము అగ్ని స్తోమము అగ్నిహోత్రాది ఇవన్నీ వైదిక మతానికి సంబంధించినవి కదా అవన్నీ మరి ఈయన కాలంకి చెందినవి మనకి బయటపడ్డాయి చారిత్రకంగా ఆధారాలు అంటే ఈయన వైదిక మతాన్ని ప్రోత్సహించినట్టుగా మనం భావించవచ్చు అదేవిధంగా మనకి శ్రీశాంతమూలుడు అశ్వమేధయాగం అశ్వమేధయాగం వాజుపేయ యాగాలు వాజపేయ యాగాలు నిర్వహించినట్లుగా మనకి చారిత్రకంగా ఆధారం ఉంది ఏంటి చారిత్రక ఆధారం ఈ నా అశ్వమేధయాగం చేసినట్లుగా అంటే మనకి నాగార్జున కొండ దగ్గరలో త్రవ్వకాలు చేయడంతో అక్కడ అశ్వమేధ యాగ వేదిక బయటపడింది అంటే ఆ హోమం అశ్వమేధ యాది వేదిక ఏదైతే ఉంటుందో అశ్వమేధ యాగం చేసినట్లుగా అశ్వమేధ యాగం వేదిక ఉంటుంది కదా చేసినట్లుగా ఆధారం అది బయటపడింది దాని యొక్క టైం అంతా ఆర్కియాలజిస్ట్ పరిశీలిస్తే అది శ్రీశాంతములుడు కాలానికి చెందిన దాన్ని నిర్ధారణ అయింది దాంతో శ్రీశాంతములుడు అశ్వమేధ యాగాలు వాజిప యాగాలు చేసినట్లుగా మనకి చారిత్రక ఆధారాలు లభించినాయి అయితే చారిత్రక ఆధారాలు ఎక్కడ శాసనాల్లో తెలపలేదు ఈయన యాగాలు చేసినట్టు అశ్వమేధ యాగం కానీ వాజపేయాగం కానీ శాసనాలు కాదు కాకపోతే మనకి నాగార్జున కొండ వద్ద దొరికిన అశ్వమేధ యాగం వేదిక బట్టి మనం చెప్తున్నాం అన్నమాట ఈయన అశ్వమేధ యాగం వాజపేయాగాలు చేసినట్లుగా సో ఇది మనకి ఈ శ్రీశాంతమూలుడు ఇక్ష్వాకు రాజ వంశస్థాపకుడు మూల పురుషుడు మొదటి రాజు అయినటువంటి శ్రీశాంతమూలుడు గురించి తర్వాత ఇక్ష్వాకు రాజవంశానికి చెందిన రాజుల గురించి మనము నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం మనం